బంగాళ దుంప సోరకాయ రవా పూరి తయారు చేయడానికి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని నీళ్లు పోసి బంగాళదుంప ముక్కలు సోరకాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసి చక్కగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి ముక్కలు జీడిపప్పు ముక్కలు వేసి పేస్ట్ చేసుకుని ఉడుకుతున్న మిశ్రమంలో వేసుకోవాలి. బంగాళదుంప చక్కగా ఉడికిన తర్వాత ఉప్పు వేసి స్టవ్ కట్టేయాలి. ఇప్పుడు దీంట్లో తాలింపు వేయడం కోసం ప్యాన్లో నూనె వేసి ఆవాలు జీలకర్ర పసుపు కరివేపాకు వేసి ఈ తాలింపుని ఉడికించుకుంటున్న సోరకాయ మిశ్రమంలో వేసి వేడివేడిగా పూరితో పాటు వడ్డించుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ బంగాళదుంప సోరకాయ రవ్వ పూరి.